ప్రధానమంత్రి ఫార్మలైజేషన్, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 7,980 కోట్ల రుణాలు మంజూరు చేశారు బ్యాంకర్లు. జిల్లా అధికారుల కృషి బ్యాంకర్ల తోడ్పాటుతో సాధ్యమైందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కొనియాడారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. రైతులు, స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ, రికవరీ, పీఎంజీపీవై రుణాలు, ఇలా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,924 సహాయక బృందాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 64,035 లక్షల రూపాయలు అందించే లక్ష్యం కాగా, ఫిబ్రవరి 13 నాటికే 10,643 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు 67,769 లక్షల రూపాయల బ్యాంకు లీకేజీ రుణాలు అందించి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద 572 లక్షం కాగా, జిల్లాలో 190 యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. బేకరీ, స్పైసెస్, ఫ్లోర్ మిల్, రోస్టర్ మిషన్, దాల్ మిల్, బియ్యం ఆధారిత ఉత్పత్తులు తదితర యూనిట్లను నెలకొల్పినట్లు తెలిపారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంకర్లకు సహకరించాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం ఆంజనేయులు, ఆర్బీఐ అధికారి సాయితేజ, ఏజీఎం నాబార్డు ప్రకాష్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రామచంద్రుడు, యూబీఐ చీఫ్ మేనేజర్ కలీం, టీజీబీ ఏజీఎం ప్రభుదాస్, కేడీసీసీబీ సీఈఓ సత్యనారాయణ, ఇతర బ్యాంక్ మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏ బ్రాంచ్ దగ్గర ఉంది, ఏ బ్యాంక్ దగ్గర ఉంది కూడా అప్పుడప్పుడు మా రికార్డ్స్ లో అన్ట్రేసబుల్ అవుతుంది. సో ఈ కేసులో పర్టికులర్ గా మనకి బ్యాంకర్స్ సహసహకారం లేకుండా ఉంటే మనం ఐడెంటిఫై చేయలేము హౌ మెనీ అకౌంట్స్ వీ హ్యావ్. అంటే ఎప్పుడెప్పుడు ఏమైంది, ఒక స్కీమ్ వస్తుంది, దానికి ఒక ప్రత్యేకంగా ఒక స్పెసిఫిక్ అకౌంట్ ఓపెన్ చేయమని అంటారు. సో సింగిల్ యూజ్ కోసం అది అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ స్కీమ్ అందరూ ఆగిపోతే జస్ట్ లైక్ దత్తబంధు, ఆఫ్టర్ 10 ఇయర్స్ దత్తబంధు అంటే సక్సెసివ్ ఆఫీసర్స్ మర్చిపోతారు. ఆ టైంలో ఎవరు ఉన్నారు అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో, ఎవరు ఓపెన్ చేశారు, ఎవరు సిగ్నేటర్ అనేది మనకి తెలియకుండా అయిపోతుంది. సో అన్లెస్ బ్యాంకర్స్ ఇంటర్వీన్ ఇన్ దిస్ అండ్ గివ్ అస్ ద లిస్ట్, వీ విల్ నాట్ నో. కానీ ఈసారి గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఈ ఆడిట్ టైం ముందు కూడా దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఆల్ ద బ్యాంక్ అకౌంట్స్. దయచేసి ఆల్ ద డెట్ అకౌంట్స్ మీరు ఒకసారి చూసి, ప్రత్యేకంగా ఎక్కడైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ వన్ ఆఫ్ ద సిగ్నేటరీస్ ఆర్ లైక్ ద ఫైనల్ సిగ్నేటరీ, అలాంటి అకౌంట్స్ కనీసం మీరు మాకు మీరు అట్ వాట్ పుట్ ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు మీ నెక్స్ట్ 7 to 8 డేస్ ఫ్రమ్ ఎస్బీఐ. ఐ హావ్ టేకెన్ లిస్ట్ ఆల్రెడీ. సో మేజర్ బ్యాంక్స్.